వెల్కమ్ బ్యాక్. దినకరన్ అరెస్టుతో తమిళనాట పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. దినకరన్ అరెస్ట్ అయిన వెంటనే శశికళ వర్గాన్ని పార్టీకి దూరంగా పెట్టే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. శశికళ వర్గం ఛాయలు కూడా లేకుండా చేయడానికి ఆమె ఫ్లెక్సీలను సైతం పార్టీ కార్యాలయం నుంచి తొలగించారు. దీంతో చిన్నమ్మ శకం ముగిసినట్లు భావిస్తున్నారు. అన్నా డిఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి శశికళ మేనల్లుడు దినకరన్ ఢిల్లీలో అరెస్ట్ అయిన కొద్ది గంటల్లోనే పార్టీలో మరో ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. చెన్నైలోని అన్నా డిఎంకే పార్టీ కార్యాలయంలో చిన్నమ్మ శశికళ ఫ్లెక్సీలు తొలగించారు కార్యకర్తలు. శశికళ బ్యానర్లు తీసేసి పార్టీ కార్యాలయాన్ని పవిత్రంగా ఉంచాలని పన్నీర్ వర్గం చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. ఒకవైపు శశికళ జైలుకెళ్లడం, మరోవైపు దినకరన్ అరెస్టు కావడంతో ఇకపై కలిసి పనిచేయాలని పన్నీర్ పళనిస్వామి వర్గాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే శశికళ ఫ్లెక్సీల తొలగింపు చోటు చేసుకుంది. ప్రస్తుతం ఓపీఎస్ ఈపీఎస్ రెండు వర్గాల మధ్య జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. పార్టీలో ప్రభుత్వంలో పన్నీర్ స్థానం ఏమిటనే దానిపై స్పష్టత వచ్చిన వెంటనే రెండు వర్గాల విలీనంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఏదేమైనా కొద్ది కాలం పాటు పార్టీలో తిరుగులేని ప్రభ కనబర్చిన శశికళకు శాశ్వతంగా దారులు మూసుకుపోయినట్లే కనిపిస్తోంది.